దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B కి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి మనం 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి ఎలా వచ్చారో ఒకసారి చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ కాస్ పవర్ 4x dx. మరి కాస్ పవర్ 4x కి డైరెక్ట్గా మనకి ఫార్ములా లేదు, సో ట్రిగనోమెట్రీ ఫంక్షన్ అనేది డైరెక్ట్గా లేదు. మరి కాస్ స్క్వేర్ ఎక్స్కి ఉంది. కాస్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా 1 cos 2x / 2. ఇక్కడ మనకి హోల్ స్క్వేర్ ఉంది, అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్, కాస్ పవర్ 4, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటు ఎన్, అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ 4x అన్నమాట. కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ని ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ చేసాం, మరి రైట్ సైడ్లో కూడా స్క్వేర్ చేయాలి. a + b² ఫార్ములాని అప్లై చేసి చివరిలో ఇంటిగ్రేషన్ చేయాలి. ఎస్ ఓకే. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి ఫస్ట్ మనం కాస్ పవర్ 4x ని ఏం రాసుకోవచ్చో చూద్దాం. కాస్ పవర్ 4x dx దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది, ఇంటూ పక్కన dx. అదే ఈ ప్రాబ్లంలో సైన్ పవర్ 4x అడిగాడు అనుకోండి, 1 cos 2x / 2 హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే సరే, నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ కాస్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా 1 cos 2x / 2. మళ్ళీ మొత్తానికి హోల్ స్క్వేర్ ఉంది పక్కన dx. ఇది ఎలా ఉంది, a/b² లాగా ఉంది. ఇలా ఉంది a/b² ఇలా ఉన్నప్పుడు ఏకి స్క్వేర్ వస్తుంది, బికి కూడా స్క్వేర్ వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/4 అవుట్ సైడ్లో రాస్తున్నా, ఎందుకంటే a² / b² కాబట్టి. సో ఇంకా మిగిలింది ఇలానే రాస్తున్నా, 1 cos 2x² పక్కన dx ఉంటుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటెగ్రల్. ఇప్పుడు ఇంకా a + b² ఫార్ములాని అప్లై చేయండి. a² అంటే 1 + b² కాస్ స్క్వేర్ 2x, b² అంటే +2ab, 2 cos 2x, పక్కన dx ఉంటుంది. మళ్ళీ ఇక్కడ స్క్వేర్ ఉంది, కాస్ స్క్వేర్ 2x కి ఇంటిగ్రేషన్ లేదు. సో కాస్ స్క్వేర్ 2x మళ్ళీ కాస్ స్క్వేర్ తీటా లాగా ఉంది, ఇక్కడ నోట్ చేస్తున్నా. కాస్ స్క్వేర్ 2x, ఇక్కడ x ప్లస్లో 2x ఉంది, 1 cos 2x అంటే 2x/2, 1 cos 2x/2. సో ఇక్కడ x ప్లేస్లో 2x ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్ జనరల్గా 1 cos 2x, 2 × x అంటే 2. సో కాబట్టి మొత్తం ఏమవుతుందంటే 1 cos 4x / 2 అవుతుంది. ఓకే సో కాబట్టి గుర్తుంచుకోవాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటెగ్రల్ 1 ప్లస్, చెప్పండి కాస్ స్క్వేర్ 2x ని 1 cos 4x / 2 రాయొచ్చు దాని ప్రకారం. మరి ఇక్కడ 2 cos 2x ని ఇలానే రాసేస్తున్నా dx. ఇప్పుడు మళ్ళీ ఈ 1/2 ఉందిగా, సో ఈ దీనికి వస్తుంది, డివైడ్ చేద్దాం మళ్ళీ 1/4 ఇంటెగ్రల్ 1 + 1/2 + 1/2 cos 4x. మళ్ళీ ఇది 2 cos 2x ని ఇలానే రాస్తున్నా dx. ఓకే ఇప్పుడు మీరు చెప్పండి 1 + 1/2, కొంతమంది ఈ 1/2ని కూడా యాడ్ చేస్తారు, ఎలా చేస్తారు, 1/2 cos 4x ఉంది కాబట్టి దాన్ని చేయకూడదు. 1 + 1/2 3/2 ఎలా సార్, 1 + 1/2 ఎల్సిఎం 2 క్రాస్ మల్టిప్లై చేయి, 2 × 1 2 + 1 3/2. ఓకే సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 × 1/4 × ఇంకా ఇంటెగ్రల్ 3/2 + 1/2 cos 4x.
1/2 cos 4x, అదే విధంగా 2 cos 2x పక్కన డిఎక్స్ ఉంటుంది. ఓకే, ఇంకా ఇంటిగ్రేషన్ చేద్దాం. ప్రతి ఒక్క టర్మ్కి ఇంటిగ్రేషన్ని అప్లై చేద్దాం. సో 1/4 అవుట్ సైడ్లోనే ఉంటుంది, ఇక్కడ 3/4 కాన్స్టెంట్, ఇంటెగ్రల్ 1 ఇంటూ డిఎక్స్. ఓకే, డిఎక్స్ ప్లస్ ఇక్కడ మళ్ళీ మనకి 1/2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా, ఇంకా ఇంటెగ్రల్ కాస్ ఫోర్ ఎక్స్ డిఎక్స్. మళ్ళీ ఇక్కడ 2 కాన్స్టెంట్, ఇంటెగ్రల్ కాస్ 2x డిఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 3/2. ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎంత అంటే ఎక్స్ ప్లస్ 1/2 రాశాను. కాస్ 4x ఇంటిగ్రేషన్ సైన్ 4x, అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినోమినేటర్. కాస్ 4x ఇంటిగ్రేషన్ సైన్ 4x, మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. 4x యొక్క డిఫరెన్షియేషన్ 4, అది డినోమినేటర్లో వేయాలి. ప్లస్ కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ అవుతుంది, సైన్ 2x డివైడెడ్ బై మళ్ళీ 2x యొక్క డిఫరెన్షియేషన్ 2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్ స్టెప్ 1/4 × 3/2x ప్లస్ ఇక్కడ 1/4 × 1/2 1/8, కాబట్టి 1/8 × sin 4x ప్లస్ సైన్ 2x అలానే రాశాను. సో ఇంటిగ్రేషన్ చేసాము, ప్లస్ సిని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇలా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. సెకండ్ వన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. టు ఫైండ్ ఇంటిగ్రల్ cos³x × sin x dx. సో ఎప్పుడైనా మీరు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు సైన్ కాస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఏదైతే ఎక్కువగా రిపీట్ అవుతుందో దాన్ని టీగా తీసుకోండి. ఏది ఎక్కువగా రిపీట్ అవుతుంది? కాస్ క్యూబ్ అంటే cos x cos x cos x. సో కాస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. సో మళ్ళీ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసే ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకే, సో ఏదైతే ఇంటిగ్రేషన్ చేయడం కష్టమో దాన్ని టీ అనుకోండి. ఓకే, సరే చూడండి, ఇక్కడ కాస్ ఎక్స్ని నేను టీ అనుకుంటున్నా. పుట్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ. ఇప్పుడు నేను ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో డిఫరెన్షియేటింగ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఎస్ చెప్పండి, కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా టీ ఉంది కదా రైట్ సైడ్లో, ఆ టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, అప్పుడు డిటీ బై డిఎక్స్ అవుద్ది. సో మనకి ఓన్లీ సైన్ ఎక్స్ డిఎక్స్ కావాలి, కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయండి. మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. ఇప్పుడు ఓన్లీ సైన్ ఎక్స్ కావాలి, ప్రోడక్ట్లో ఉన్నాం కాబట్టి మైనస్ రైట్ సైడ్కి వెళ్తే మైనసే అవుతుంది. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఈ సైన్ ఎక్స్ డిఎక్స్ని కాస్ ఎక్స్ని మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మన ప్రాబ్లమ్ని తీసుకుందాం. దేర్ఫోర్ ఇంటెగ్రల్ cos³x × sin x dx విచ్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు చూడండి, సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో నేనేం రాయొచ్చు? మైనస్ డిటీ రాయొచ్చు. ఓకే, రాశాను. అదని అలానే cos³x cos x cos x cos x అంటే టీ క్యూబ్ అనమాట, t³ × -dt. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. చూడండి, మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నాను, t³ dt. సో t³కి ఇంటిగ్రేషన్ t⁴/4. ఇంటెగ్రల్ xn dx ఫార్ములా ఏంటి? xn+1/n+1. ఇక్కడ పవర్లో ఏమైతే ఉందో, ఏ టర్మ్ అయితే ఉందో దానికి మీరు ప్లస్ వన్ చేసేయాలి. సో దట్ ఈజ్ -t³కి ఇంటిగ్రేషన్ t⁴/4. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేశాను, ప్లస్ సిని యాడ్ చేస్తున్నా. బట్ మళ్ళీ మన ఆన్సర్ ఇన్ ద వేరియబుల్స్ ఎక్స్లో ఉండాలి, కానీ ఇక్కడ టీ ఉంది. మరి టీ ప్లేస్లో మనం ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నామో అది సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో బట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నామంటే కాస్ ఎక్స్ అనుకున్నాం, అది ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసేయాలి. సో దట్ ఈజ్ లెఫ్ట్ సైడ్లో ఇంకా cos³x ఉంది × sin x dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్
కాస్ ఎక్స్ హోల్ పవర్ 4 డివైడెడ్ బై 4 ప్లస్ కాస్ ఎక్స్ హోల్ పవర్ 4ని కాస్ పవర్ 4x కూడా రాయొచ్చు. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ పవర్ 4x డివైడెడ్ బై 4 ప్లస్ ఇలా చేయాలి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. సెకండ్ వన్ ఏంటి, థర్డ్ వన్ ఇంటెగ్రల్ క్యూబ్ రూట్ ఆఫ్ ఉంది ఇక్కడ. సో క్యూబ్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ పక్కన కాస్ ఎక్స్. నేను ఇందాకే చెప్పాను, ఎప్పుడైనా సైన్ కాంబినేషన్లో ఉన్నప్పుడు, అది మల్టిప్లికేషన్లో ఉన్నా డివిజన్లో ఉన్నా, ఏదైతే ఇంటిగ్రేషన్ కష్టం ఉంటుందో, సో దాన్ని టీగా అనుకోండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ క్యూబ్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ఉంది కదా, అది కొద్దిగా కష్టంగా ఉంది, సో దాన్ని మనం టీ అనుకుందాం. సో కాబట్టి సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్, కాస్కి ఇంటిగ్రేషన్ చాలా సింపుల్, క్యూబ్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్కి కొంచెం లెంతీ కాబట్టి అందుకోసం నేను సైన్ ఎక్స్ని టీ అనుకుంటున్నా. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటంటే కాస్ ఎక్స్ అనమాట. రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో చేస్తే డిటీ బై డిఎక్స్ అవుద్ది. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తే సో దట్ ఈస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటీ. ఓకే, ఇప్పుడు ఈ కాస్ ఎక్స్ డిఎక్స్ని అలానే సైన్ ఎక్స్ని మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మన ప్రాబ్లమ్ని తీసుకుందాం. దేర్ ఫోర్ ఇంటెగ్రల్ క్యూబ్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ పక్కన కాస్ ఎక్స్ డిఎక్స్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్, అలానే రాస్తున్నాను ఇక్కడ, సైన్ ఎక్స్ అంటే టీ అనుకున్నాను. నెక్స్ట్ కాస్ ఎక్స్ డిఎక్స్, కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో డిటీ అయిపోయింది. కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే టీ, కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే డి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. చూడండి, ఇన్ జనరల్గా రూట్ ఎక్స్ని ఎక్స్ పవర్ 1/2 రాయచ్చు. ఇక్కడ ఏం లేదంటే హోల్ పవర్ 1/2. ఇక్కడ క్యూబ్ రూట్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ పవర్ 1/3 వస్తుంది. ఓకేనా, సరే. సో కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏం రాయొచ్చు అంటే టీ పవర్ 1/3 ఇంటూ డిటీ. ఇందాకే చెప్పుకున్నాం, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 ఫార్ములా. సో అంటే టీ పవర్ 1/3 ప్లస్ 1/3 + 1 అనమాట. 1/3 + 1 అంటే ఎంత? 1/3 + 1 అంటే ఎల్సిఎం 3, 1 + 3 × 1 = 3 అంటే 4/3 వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే, ఇంటిగ్రేషన్ చేశాను, ప్లస్ని యాడ్ చేస్తున్నాం. సో దట్ ఈజ్ ఇంటెగ్రల్ క్యూబ్ రూట్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు టీ పవర్ ఫోర్ బై త్రీ డివైడెడ్ బై 4/3 ప్లస్ ఈ 4/3 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 3/4 అవుతుంది. సో 3/4 ఇంటూ టీ పవర్ 4/3 ప్లస్ ఎస్. అయితే మన ఆన్సర్ ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి, కానీ ఇక్కడ టీ ఉంది. ఇదంతా దేనివల్ల జరుగుతుందంటే సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. అది ఎందువల్ల జరుగుతుందంటే ఇంటిగ్రేషన్ ఈజీ అవ్వడం కోసం. ఓకే, బట్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, టీ ప్లేస్లో మళ్ళీ మనం సైన్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4 టీ అంటే సైన్ ఎక్స్ హోల్ పవర్ 4/3 ప్లస్ సి. ఓకే, మరి నెక్స్ట్ ఫోర్త్ వన్ ని డిస్కస్ చేద్దాం. టు ఫైండ్ ఓన్లీ స్క్వేర్ రూట్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సేమ్ ప్రొసీజరే. మరి రూట్లో సైన్ ఎక్స్ ఉంది కాబట్టి కష్టంగా ఉంది దాన్ని ఇంటిగ్రేషన్ చేయడం కొంచెం. సో అందుకోసం సైన్ ఎక్స్ని టీ అనుకుందాం. సో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, సేమ్ ఇదే అనమాట. అయితే ఇక్కడ క్యూబ్ రూట్ ఉండదు, క్యూబ్ రూట్ ఉండదు సార్, మిగిలిందంతా ఒకటే ప్రొసీజర్. క్యూబ్ రూట్ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ రూట్ టీని డైరెక్ట్గా మీరు రాసేయచ్చు. సో రూట్ టీకి ఇంటిగ్రేషన్ 2/3 ఎక్స్ పవర్ 3/2 అంటే ఇక్కడ టీ ఉంది కాబట్టి. సో రూట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ 2/3 ఎక్స్ పవర్ 3/2. ఎస్, అయిపోయింది.
సో ఇప్పుడు మళ్ళీ మనం టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, బట్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ టీ ప్లేస్లో సైన్ ఎక్స్ హోల్ పవర్ ఇంకా 3/2 ప్లస్ సి అన్నమాట. సార్ ఈ 2/3 ఎక్స్ పవర్ 3/2 నాకు గుర్తుకు లేదు సార్, అలాంటప్పుడు ఏం చేయాలి? సో అలాంటప్పుడు మీరు ఎక్స్ పవర్ ఎన్ ఇంటిగ్రేషన్ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. సో చూడండి, సో టీ పవర్ దాన్ని 1/2 రాస్తున్నాం, రూట్ టీని టీ పవర్ 1/2. సో ఇక్కడ డిటి ఇంటిగ్రేషన్ చేయాలి కదా, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 అంటే టీ పవర్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1. సో అంటే టీ పవర్ 3/2, 1/2 ప్లస్ 1 బై ఇక్కడ 1/2 ప్లస్ ఉంటే 3/2. ఈ 3/2 న్యూమరేటర్ కింద రెసిప్రోకల్ అవుద్ది, అంటే 2/3 టీ పవర్ 3/2 ఇదే వచ్చింది. 2/3 టీ పవర్ 3/2 ఓకేనా? సో ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ ఈ పవర్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి అంటే చూడండి, ఎప్పుడైనా లాగ్ ఎక్స్ ఉన్నప్పుడు, 1/x ఉన్నప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేయాలి, గుర్తుంచుకోవాలి. ఓకే, సో చూడండి, పుట్ లాగ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ అనుకుంటాం. సో దాని యొక్క డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే 1/x అవుతుంది. అలానే రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో చేస్తే dt/dx, ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది అన్నమాట. ఓకేనా, dt అలానే ఉంటుంది. ఇప్పుడు మన ప్రాబ్లమ్ని తీసుకుందాం. సో దేర్ఫోర్ ఇంటెగ్రల్ ఈ పవర్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఈ పవర్ లాగ్ ఎక్స్ అంటే మనం టీ అనుకున్నాం అనమాట. ఓకేనా, సరే. ఇంకా 1/x dx ఉంది, 1/x dx ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? dt రాయొచ్చు. డైరెక్ట్గా ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీని, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ. ఎస్, బట్ మళ్ళీ మన ఆన్సర్ ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి, బట్ టీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఎక్స్ అన్నమాట ప్లస్ సి. ఓకే, సరే. మరి నెక్స్ట్ రెండవ ప్రాబ్లమ్ని చూద్దాం. సెకండ్ వన్ ఏమంటే, సో ఈ కాట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్కి ఎప్పుడు ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు, సో కాబట్టి ఆఫ్లో కాట్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, కాస్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, అట్లా ఆఫ్లో ఉన్న దాన్ని మీరు టీ అనుకోండి, దాని యొక్క డిఫరెన్షియేషన్ చేస్తే మళ్ళీ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ బదులు డిటి అలా రాయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ పవర్ ఎక్స్ టీ అనుకున్నాను. సో ఈ పవర్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే అనమాట. రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో చేస్తే dt/dx అవుద్ది. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లమ్ని తీసుకుంటున్నా. మన ప్రాబ్లం ఏమంటే, దేర్ఫోర్ ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ బదులు నేను డిటి రాయొచ్చు. అలానే కాట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఎంత సార్? టీ అనమాట. కాట్కి ఇంటిగ్రేషన్, ఇంటెగ్రల్ టాన్ ఎక్స్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్, ఇంటెగ్రల్ కాట్ ఎక్స్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. సో డైరెక్ట్ ఫార్ములా లాగ్ ఆఫ్ మోడ్ సైన్ టీ అనమాట ప్లస్ సి. అయితే మళ్ళీ టీ ప్లేస్లో ఏమనుకున్నాము? ఈ పవర్ ఎక్స్ అది సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ మోడ్ సైన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.